ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీ యొక్క విలువైన బహుబలమైన నామాన్ని బట్టి తండ్రి మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి అంతను కూడా మీ రక్షణ, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు వందనాలు. అయా, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా అందరికీ కంటి నిండా నిద్రను అనుగ్రహించినందుకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈరోజును చూడలేని వారు అనేకులున్నారు, అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతులు. ఈ శుక్రవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథం 37:3 ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు దేవా. అవునయ్యా, మా ప్రతి ఆశను, ప్రతి ఆలోచనను సఫలపరిచే దేవుడవు, తీర్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఈ రోజున ప్రభువా, మేము ఈ లోకము వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మా ప్రతి ఆశను నెరవేర్చుకునేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి. అయా, ఈ లోకం పైన మేము నమ్మకం పెట్టుకుంటే మా హృదయంలో దుఃఖము, బాధ, కలవరము, భయము ఉంటుందేమో, కానీ మీ పైన మేము ఆశ కలిగి ఉంటే, మిమ్మల్ని నమ్ముకొని మేము జీవించగలిగితే ప్రతి ఒక్క హృదయ వాంఛ సిద్ధింపబడుతుంది అని అయ్యా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. అయా, మీ సహాయము, మీ కృప వారందరికీ దయచేయండి. వారున్న సమస్యల్లో నుంచి, వారికున్న ఇరుకుల్లో నుంచి, వారికున్న కష్టాల్లో నుంచి ఈరోజు విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వారు అనుకుంటున్న ప్రతి కార్యము కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. మేము చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా, మాకెటువంటి ఆటంకములు లేకుండా, ఎవరి ద్వారా ఎటువంటి అడ్డులు లేకుండా ఈ రోజున సరళముగా మేము పనులు చేసుకుంటూ వృద్ధి చెందడానికి కృపా సహాయం అనుగ్రహించండి. నూతన కార్యక్రమాలు బిడ్డలు ప్రారంభిస్తూ ఉన్నారు, వాటన్నిటిలోనూ బిడ్డలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా ప్రతి ప్రయాణమును బట్టి కూడా అడుగుతున్నాము. క్షేమకరముగా, సురక్షితముగా మా ప్రయాణాలు ఉండులాగున సహాయము దయచేయండి నాయన. ఏ అపాయము, ప్రయాణంలో ఏ సమస్య, ఏ యొక్క ప్రమాదము మా దరికి రాకుండా మీరే భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈరోజున మా జీవితాల్లో ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాము. సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. ఆర్థికంగా కూడా బలపరచండి. ఆత్మీయతలో తండ్రి మేము ఇంకా ఎదుగులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన అంతా కూడా ఉండడానికి సహాయము దయచేయండి. అయా, నెమ్మదికరంగా సమాధానంతో జీవించే భాగ్యం దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్షమించే హృదయంతో, ప్రేమించే హృదయంతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు నాయన, వారందరికీ కూడా మీ యొక్క రక్షణ కవచము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున ఏ ఉచ్చుల్లో, ఏ చిక్కుల్లో, ఎటువంటి మోసాల్లో మేము పడిపోకుండా మమ్మల్ని మీరే నడిపించమని, అయా మీ కృపను బట్టి
బర్త్డేలు, యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయ్యా, మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించండి. మేము తండ్రి ముఖ్యంగా మీ రాజ్య సువార్తను ప్రకటించేవారిగా మేము కూడా పాలి భాగస్థులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.